మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, ప్రస్తుతం మీరు ఏ పోలింగ్ సెంటర్ వద్ద అవైలబుల్ గా ఉన్నారు అండ్ అక్కడ పోలింగ్ ఏర్పాట్లన్నీ ఏ విధంగా ఉన్నాయి అండ్ మాక్ పోలింగ్ నిర్వహణ ఏ విధంగా జరిగింది? ప్రస్తుతం అయితే నేను జూబ్లీ హిల్స్ క్లబ్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మొత్తం సెలబ్రిటీస్ చాలామంది వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, అదేవిధంగా రామ్ చరణ్, ఉపాసన ఈ ఫ్యామిలీతో పాటుగా మొత్తం జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ప్రముఖులు ఈ జూబ్లీ హిల్స్ క్లబ్లో అయితే తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అవకాశం అయితే ఉంది. మొత్తం పోలింగ్ సంబంధించినటువంటి మాక్ పోలింగ్ ఆల్రెడీ జరిగింది. మరికొద్దిసేపట్లో ఓటు వేయడానికి వచ్చేటటువంటి ఓటర్లందరికీ కూడా ఎన్నికల సిబ్బంది మొత్తం ఏర్పాట్లు చేసినట్టు మనమైతే చూడొచ్చు. సో ఒకసారి పోలింగ్ స్టేషన్ కూడా చేసినటువంటి ఏర్పాట్లను గమనిద్దాము. ముఖ్యంగా చూస్తే హైదరాబాద్లో మొత్తం 15 నియోజకవర్గాలకు సంబంధించి 312 మంది అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు వేసి వాళ్ళ భవితవ్యాన్ని తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 45,36,852 మంది ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకొని ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది దాదాపుగా 34,452 మంది ఎన్నికల సిబ్బంది, మొత్తం 4,119 పోలీస్ స్టేషన్లు, అంటే హైదరాబాద్ మొత్తం అంతా కూడా పోలింగ్ స్టేషన్లో ఎన్నికల సిబ్బంది తమ విధులు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దాదాపుగా 20,000 మంది భద్రతా సిబ్బంది హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం అంతా కూడా తమ ఓటు హక్కు వచ్చే ఓటర్ల కోసం అదేవిధంగా పూర్తిస్థాయి భద్రత అయితే కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మాక్ పోలింగ్ జరిగింది. వీవీప్యాట్స్, అదేవిధంగా వీళ్ళకి కావలసినటువంటి మొత్తము నోట్స్ కానీ, ఎందుకంటే వస్తున్నటువంటి ఎవరెవరు ఓటర్స్ వస్తున్నారు, అదేవిధంగా ముఖ్యంగా ఆ పోలింగ్ పూర్తయిన తర్వాత దానికి సీల్ వేయడం కోసం వీటన్నింటినీ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 5:30 మాక్ పోలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఏజెంట్స్, పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్స్ సమక్షంలో మాక్ పోలింగ్ అయితే నిర్వహిస్తారు. ఒకవేళ మా ఏజెంట్స్ ఎవరో లేకపోవడంతో ఇంచుమించుగా 15 నుంచి 20 నిమిషాల సమయం వరకు వెయిట్ చేసినటువంటి ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించడం కూడా అయింది. మరి కొద్దిసేపట్లో ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. టోటల్గా చూస్తే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఇక్కడ ముఖ్యంగా పోలింగ్ స్టేషన్లో సంబంధించి మొత్తము సెలబ్రిటీస్ వచ్చే అవకాశం ఉండటంతో భారీ కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే సీసీ కెమెరాల్లో పర్యవేక్షణలో ప్రస్తుతం అయితే ఎన్నికలకు సంబంధించి పర్యవేక్షణ అయితే పోలీసులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ రాజు.